కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి అలాగే ఒక సక్సెస్ఫుల్గా ఉన్న అడ్వకేట్ మీరు దాని నుంచి రాజకీయాల్లోకి ఎందుకు మళ్లాల్సి వచ్చింది తప్పకుండా అంటే యాక్చువల్లీ మా మూలం అంటే నల్గొండ జిల్లా మాది కోదాడ్ ప్రాంతంలో ఈ టిపికల్ ల్యాండ్ ఫ్యామిలీ జమీందార్ ఫ్యామిలీ మా మదర్ వాళ్ళు కానీ మా ఫాదర్ సైడ్ కానీ అయితే మదర్ వాళ్ళది కోదాడ దగ్గర అనంతగిరి అని ఉంది వాళ్ళు పెద్ద ల్యాండ్ వాడ్ అక్కడ మా ఫాదర్ కూడా కందిబండ మెయిన్ విలేజ్ కానీ అక్కడి నుంచి నల్లబండగూడెం అనే లాస్ట్ విలేజ్ నల్గొండ జిల్లాలో ఆ విలేజ్లో అక్కడ పెంపకం మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ వెళ్ళారు సో ఇవన్నీ నల్గొండ జిల్లాలో ఈ హుజూన్ నగర్ కోదావరి ఈ బెల్ట్ అంతా కూడా మేము మా బంధువులంతా ఎక్కువ అదే ప్రాంతంలో ఉన్నాం అక్కడ మా మా కుటుంబం కూడా అక్కడ కేఆర్ఆర్ కాలేజ్ అని కొండ కొండపల్లి రాఘవ రంగమ్మ కాలేజ్ని మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ పేరు మీద కాలేజ్ కూడా పెట్టడం జరిగింది ఆ ప్రాంతంలో చాలామందికి విద్యా బోధన కూడా మా కుటుంబం కలిగించినటువంటి బేదం అఖిలాజ్ వాజేరావు గారు ఉండే అక్కడ మా ఫాదర్ వాళ్ళ కజిన్ బేజర్ మినిస్టర్ కూడా ఉంటాము గతంలో పివి గారి యొక్క అయితే పీవీ నరసింహారు బంధువు దగ్గర బంధువు తర్వాత వాళ్ళ అబ్బాయి మనోహరాడు కూడా అక్కడే ఇచ్చారు వాళ్ళ ఇంట్లోనే సో అటువంటి ఫ్యామిలీ మా ఫాదర్ ఏంటంటే అప్పుడు ఈ చెకస్లీక పిహెచ్డీ కోసం పోయారు అంటే ఆ ప్రాంతంలో మొదటి వ్యక్తి విదేశాలకు పోవడం మా ఫాదర్ స్కాలర్షిప్ మీద అది కూడా వెళ్ళి అక్కడ పిహెచ్డీ చేసి రష్యా వచ్చి రష్యాలో రోజులు చదువుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి బీఏడి అంటే బిర్లాస్ ఆఫ్ టెక్నాలజీ రాంచీలో చేరారు ప్రొఫెసర్ అందుకే మేము అంతా కూడా మేము రాంచీ అక్కడ పుట్టినాం అంతా కూడా బీహార్ సైడే అవి ఎప్పుడు జార్ఖండ్ అయింది అక్కడ చదువుకున్నాం తర్వాత నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్ మా ఫాదర్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చాడు ఉస్పాటీలో డీన్గా రిటైర్ అయ్యారు డీన్గా రిటైర్ అయ్యి చాలా కాలం చాలామంది మా ఫాదర్ స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత మా ఇంట్లో నేను పెద్ద నా తర్వాత ఇంకో సిస్టరు ఆమె హౌస్ వైఫ్ ఆమె వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ మేనేజర్ ఉండే రీసెంట్గా ఎక్స్పైర్ ఖమ్మం వాళ్ళది సెంట్రల్ బ్యాంక్లో మేనేజర్ ఉండే దాని తర్వాత ఇంకో బ్రదరు ఇప్పుడు ఎన్ఐటి డైరెక్టర్ వరంగల్ ఆయన పిహెచ్డి అమరా లండన్లో చేశాడు పోస్ట్ పే చేసి ఇప్పుడు జేఎన్టీలో రిజిస్టర్ ఉండే ప్రిన్సిపల్ రిజిస్ట్రార్ రెక్టారు డీన్ మొత్తం చేశాడు అక్కడ ఇప్పుడు ఎన్ఐటి డైరెక్టర్ వరంగల్లో తర్వాత ఇంకో సిస్టర్ ఆమె గైనకాలజిస్ట్ సికానాబాద్లోనే బసంత్ సాని హాస్పిటల్ దాంట్లో ఫ్రీలాన్స్ కానీ పోతుంటుంది లాస్ట్ హేమచంద్రరావు అని మా బ్రదర్ ఆయన మన అమెరికాలో ఉంటాడు అక్కడ సెటిల్ అయిపోయాడు ఇక అందుకే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయింది ఇక అక్కడే ఉంటాడు మా ఇది మా పిల్లల విషయం వచ్చే వరకు మా అమ్మాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇక్కడే మ్యారేజ్ అయింది సంతోష్ రెడ్డి గారు అని ఇంతమంది మినిస్టర్ ఉండే బ్రదర్ సన్ లవ్ మ్యారేజ్ వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సో వాళ్ళు హైదర్ హ్యాపీగా మా మన రాళ్ళతో ఉంది కొడుకు ఉన్నాడు కొడుకు మా వాడు అడ్వకేటు రీసెంట్ మ్యారేజ్ అయింది వాడు ఇక్కడ ప్రాక్టీస్ నా ప్రాక్టీస్ ఇప్పుడు వాడు చూస్తున్నాడు నా అడ్వకేట్ ఆఫీసును సో మా అత్తగారు సత్తుపల్లి మా వైఫ్ లేరు ఇప్పుడు బట్ సత్తుపల్లి సత్తుపల్లి కాబట్టి సో నేను ఎప్పుడు చెప్తుంటాను అన్నమాట నాకు తెలంగాణలో అన్ని జిల్లాలతో సంబంధం నాన్నీ ఇప్పుడు మా సొంత జిల్లా నల్గొండ అంటే పాత జిల్లాలో మా అత్తగారి జిల్లా ఖమ్మము నా పొలిటికల్ జిల్లా మహబూబ్నగర్ రంగాడి హైదరాబాద్ మా ఇచ్చిన జిల్లా నిజామాబాదు అన్ని జిల్లాలతో మా పరిజిల్ల సంబంధం ఉంది అసలు తెలంగాణ నేను అని చెప్పి చెప్తూ ఉంటాను సో నేను ఎంఏ ఎల్ఎల్బి చేస్తాను ఎంఏ పొలిటికల్ సైన్స్ స్కూల్ అయిన తర్వాత నేను డిగ్రీ కాలేజ్లో నేను అప్పుడే ఎమర్జెన్సీ ఎత్తేసారు నేను బీఏ చేస్తున్న సమయంలో ఎలక్షన్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గెలిచాను సెకండ్ ఇయర్ ప్రెసిడెంట్ గెలిచాను థర్డ్ ఇయర్ ప్రెసిడెంట్ మూడు సార్లు నేను గెలిచాను ఇంత రికార్డ్ ఎవరు అట్లా గెలవలేదు దాని తర్వాత ఎంఏలో సార్లు నేను పోటీ చేసి నెక్స్ట్ లెక్ట్స్ మీద ఓడిపోయాను ఆర్ఎస్ఈ క్యాండిడేట్ మీద మళ్ళీ లా కాలేజ్లో మళ్ళీ గెలిచాను నేను జనరల్ సెక్రటరీగా రెండుసార్లు తర్వాత భారత అడ్వకేట్గా భారత జనరల్ సెక్రటరీ గెలిచాను ప్రెసిడెంట్ గెలిచాను బార్ కౌన్సిల్ మెంబర్ గెలిచాను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గెలిచాను తర్వాత సీనియర్ అడ్వకేట్ అయినా టూ థౌజండ్ లెవెన్లో నేను సీనియర్ అడ్వకేట్ డిసిగ్నేట్ అయింది సో టూ థౌసండ్ అప్పటి నుంచి నేను తెలంగాణ చాలా తక్కువ మంది సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు పది మంది తొమ్మిది మంది ఉంటారు ఆ తొమ్మిదిలో నేను ఒకండి ఇంకా నేను కోర్టు కూడా ప్రాక్టీస్ ఇప్పుడు కూడా పోతుంటా వారానికి ఒకసారి పది రోజులు సరే అదొక ప్యాషన్ నాది అయితే నేను స్టూడెంట్ డేస్ నుంచి కూడా నేను ఏబిఏపీలో ఉండే ఏబీఐపీ నుంచి కూడా కొద్దిగా ఆ సిద్ధాంతం మీద అదే పార్టీ మీద అదే సిద్ధాంతం నమ్ముకుంటూ నేను అయిపోయిన తర్వాత కూడా నేను ఎయిటీ సిక్స్లో కార్పొరేటర్ పోటీ చేసి ఓడిపోయి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి ఓటమి ఎక్కువనా కూడా నేను బోత్ హావ్ టేస్టెడ్ బోత్ విక్టరీ అండ్ డిఫీట్ కానీ సేమ్ స్పిరిట్తో నేను రెండు కూడా నేను ఆస్వాదించాను గెలిచినా ఓడినా అది ప్రజల తీర్పు రెండింటి కూడా పోటీగా తీసుకుంటూ ఎమ్మెల్సీగా గెలిచాను బ్రహ్మాన మెజార్టీతో ప్రజలు గెలిపించాను పార్టీ కూడా మళ్ళీ రెండోసారి ఈరోజు టికెట్ ఇచ్చింది ఈరోజు నేను ఏది ఉన్నా కూడా నా పార్టీ నా నా కార్యకర్తలు నేను ఈరోజు ఉన్న ఇదేంటే కాబట్టి దానికి కారణం కూడా నా పార్టీయే ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నా కూడా నా పార్టీ అయితే నాకు ఎప్పుడు కూడా ప్యాషన్ ఒకటి నేషనలిజం అంటే జాతీయ భావం మీద జాతీయ అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నేతృత్వం చూసిన తర్వాత వారి యొక్క ఆ రోజులోనే వారి ప్రసంగాలు వింటుంటే ఇట్లా మంచి ఒక భావన కలిగించేది సో ఒక నేషనలిజం ఈ యొక్క జాతీయవాదము నేషనలిజము నేషనల్ ఇంటిగ్రేషన్ ఎందుకంటే నేను బయటప్ చేస్తాను చదువుకున్నాను కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా నా నేపథ్యం ఉంది నేను ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు కూడా చాలా విదేశాల్లో కూడా నేను లా కాలేజెస్ విజిట్ చేశాను యూనివర్సిటీ విజిట్ చేశాను దాదాపు నేను ఇరవై దేశాలు తిరిగాను అన్నీ కూడా అఫీషియల్గా ఏదో సరదాగా పోయి రావడం కాకుండా ఒక రెండు దేశాలు పిల్లలతో సరదాగా ఉన్నాను కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ నేను కిషన్ రెడ్డి గారితో నేను సరే వెళ్ళాను అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ టెర్రరిజం మీద దాని మీద ఇజ్రాయెల్ లాంటి దేశం కూడా నేను రెండుసార్లు వెళ్ళాను లండన్ అయితే తరచుగా అంటే ఇంగ్లాండ్లో పిల్లల ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది అవుతారు కాబట్టి అక్కడ యూనివర్సిటీస్ విజిట్స్ ఐర్లాండ్ కూడా మొన్న పోయొచ్చాను నేను సో ఎకడమిక్ సైడ్ కూడా నాకు ఇంట్రెస్ట్ అంటే ఎక్కడ లా కాలేజీలో లెక్చర్ చేయడం కానీ నేను ఆంధ్రజ్యోతిలో టూ ఇయర్స్ రాశాను కూడా కాలమ్స్ లీగల్ కాలమ్స్ సో ఇక ఇది నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్